ప్రభు నందు ప్రియులారా, మన ప్రభును రక్షకుడైన యేసు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి అర్పణ అనేటువంటి అంశంతో గతించినటువంటి కొన్ని వారాలు మనం ధ్యానం చేశాం. ఇటువంటి అర్పణ మనము దేవునికి అర్పించాలి. ఏ అర్పణ అర్పిస్తే దేవుడు దానిని స్వీకరిస్తాడు, ఏ అర్పణను దేవుడు స్వీకరించడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేశాం. అంతేకాకుండా హేబెలు కయీనులో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ వస్తూ ఉన్నాడు. హేబెలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడని, అనగా స్వీకరించాడని, కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదని, లేకపోతే స్వీకరించలేదని, ఈ రీతిగా దేవుని బిడ్డలారా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఎందుకు హేబెలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు, ఎందుకు కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదు, ఆ డిఫరెన్స్ ఏంటో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంతవరకు కూడా హేబెలులో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఎందుకు హేబెలు అర్పణ అంగీకరించబడింది, అలాగే హేబెలుని గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, సాక్షాత్తు దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఎలాంటిది. దేవుని బిడ్డలారా, అతడు నీతిమంతుడు అని దేవుడు చెప్పాడు. ఆ నీతిమంతునిగా ఎలా తీర్చబడ్డాడు అనంటే, అతడు తెచ్చినటువంటి శ్రేష్టమైన అర్పణను బట్టి. ఎలా ఆ శ్రేష్టమైనటువంటి అర్పణను తీసుకుని రాగలిగాడు అనంటే, ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ విశ్వాసమును బట్టి దేవునికి ఇచ్చేవారుగా మనం ఉంటాం. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా హేబెలును గురించి అనేకమైనటువంటి విషయాలు దేవుడు సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, కయీనును గురించి నేను కాన్సన్ట్రేట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే బైబిల్లో మనం చూస్తున్నట్లయితే కయీనును గురించినటువంటి అంత మంచి ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా అక్కడ లేదు. కయీను ఎలాంటి వాడు, కయీను తెచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మరి అలాంటప్పుడు కయీను ఎందుకు మనం ఆలోచన చేయాలి, ఆయన గురించినటువంటి విశేషాలు ఎందుకు ఉంది మనకి అని చాలామంది అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇద్దరి గురించి కూడా రాయబడి ఉంది. అలాంటప్పుడు అసలు కయీను గురించే రాయక్కర్లేదు కదా, కయీను గురించి వ్రాస్తారు, ఆయన గురించినటువంటి సమాచారం కూడా ఉంది. ఎందుకు అనంటే, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండు ఉన్నప్పుడే దానిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒక పాజిటివ్ విషయమే మనకు తెలిసిందనుకో, దాంట్లో నెగిటివ్ విషయాలు ఏమీ కూడా మనకి తెలియవు. కాబట్టి రెండు కూడా, రెండు క్యారెక్టర్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటివని మీకు నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు వీరిద్దరూ కూడా దేవునికి అర్పణను తీసుకుని వచ్చారు. వారిద్దరూ చేసిన పని ఒక్కటే, వారిద్దరూ కూడా దేవునికి అర్పణ అర్పించిరి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, హేబెలును హేబెలు యొక్క అర్పణను, కయీనును కయీను యొక్క అర్పణను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేటువంటి విధానం, అలాగే ఒక వ్యక్తి దేవునికి అర్పించేటువంటి అర్పణ ఎలా ఉంటుంది, కాబట్టి దీని గురించినటువంటి విశ్లేషణ దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. చూడండి, అర్పణలు లేకపోతే కానుకలు దేవునికి అర్పింపబడేటువంటివి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. అవి దేవుడు కోరుకుంటున్నటువంటివి, దేవుని వాక్యానుసారమైనటువంటి క్రమం ప్రతి ఒక్కడు కూడా చేయాల్సిందే. నేను దేవుని బిడ్డను, నేను రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పేటువంటి ప్రతి వారు కూడా బైబిల్ క్రమాన్ని పాటించాల్సిందే. ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవాలి అనంటే దేవుని యొక్క వాక్య క్రమం ఉందండి, దేవుని వాక్య క్రమం ఉంది. ఆ రీతిగా గనుక మనం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ కానుకలైనా ఈ అర్పణలైనా దేవునికి సంబంధించినవే. దేవుణ్ణి నమ్మి ఆయనను ఆరాధించేటువంటి ప్రతి వారికి కూడా సంబంధించినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈ అర్పణ లేకపోతే కానుక అనేటువంటిది ఆరాధనలో ఒక భాగమై ఉంటున్నది. ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మనము అర్పణ ఇచ్చుట ద్వారా, కానుకలు సమర్పించుట ద్వారా నువ్వు దేవునిని ఆరాధిస్తూ ఉన్నావు. ఆ విషయాన్ని గమనించాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం అది.
ఇప్పుడు దేవుని పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో అది వ్యక్తపరిచేటువంటి దానిలో ఒకటి ఏంటంటే దేవునికి శ్రేష్టమైనటువంటి కానుకలు ఇచ్చుట అనే విషయాన్ని మీరు గమనించండి. దేవుని ఎదుట నీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి విధానం ఒకటి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా మనం చేసే పని మొట్టమొదటిగా ఏంటంటే దేవునిని మనము ఆరాధన చేస్తాం, నెంబర్ వన్. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మన చేతిలో శ్రేష్టమైనటువంటి అర్పణతో దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి వాడు వట్టి చేతులతో రాకూడదు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు కోరుకునేవి, దేవుడు ఆశిస్తున్నవి. అంటే దాని అర్థం నువ్వు చేయాల్సినవన్నమాట, నువ్వు తప్పనిసరిగా ఆ విధంగా ఆ విధిని నిర్వర్తించాల్సిందే అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి నీకు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఆయన పట్ల ఏ స్థాయిలో ఆ ప్రేమను నువ్వు కనపరచాలి అని ఆశపడుతున్నావో, రెండే రెండు విధానాలు. అదేంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం. దాని ద్వారా నువ్వేం చేస్తున్నావో తెలుసా, నీవు దేవుని యొక్క నామమును ఘనపరుస్తున్నావు అన్నమాట. ఆయన నీకు ఏమై ఉంటున్నాడో ఆయన నువ్వు ఆరాధన రూపంలో ఆయనను నువ్వు పైకెత్తుతున్నావు అన్నమాట. దేవుడు కోరుకునేది అదే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒకవేళ నువ్వు దేవునిని ఆరాధించటం లేదనుకో, ఊరికనే ఒక ప్రేక్షకులాగా అందరూ ఆరాధనలు చేస్తూ ఉంటే నువ్వు ఆరాధన చూస్తూ ఉండిపోయావనుకో, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయావనుకో, నీ నుండి దేవునికి ఏది వెళ్ళలేదు, నువ్వు ఆరాధించలేదు ఆయన్ని, ఆయన నామమును నువ్వు పైకెత్తలేదు, ఆయన నామమును ఘనపరచలేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది ఏంటో తెలుసా, నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకునేది, ఆరాధన నువ్వు దేవునికే అర్పించేది, రైట్. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఆరాధన ద్వారా నువ్వు దేవునికి ఇస్తున్నావు, దేవుని ఘనపరుస్తున్నావు, దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు, అది దేవుడు కోరుకునేది అది. రెండవదిగా నువ్వు చేసేది దేవునికి అర్పణతో నువ్వు వస్తున్నావు. ఈ రెండు కూడా నీలో నుండి దేవుని దగ్గరికి వెళ్ళేవి. నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావే, అదేంటో తెలుసా, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశించేది అన్నమాట. ప్రార్థన చేసే ప్రతి వారు కూడా ఏ కార్యాన్ని చేస్తున్నారు అని అంటే ప్రభువా అని మొదలుపెట్టి నువ్వు మహోన్నతుడవు, నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు గొప్ప దేవుడవు నాయన, నువ్వు పరిశుద్ధుడవు అని ప్రారంభిస్తున్నటువంటి ఆ ప్రార్థన ఏ స్థాయికి వెళుతుందంటే ప్రభువా నాకు ఇది కావాలి, నా అవసరం ఇది నాయన, నా కష్టం ఇది నాయన, నా బాధ ఇది నాయన, దీనిలో నుండి నాకు జయం అనుగ్రహించండి. అంటే నీ ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే దేవుని దగ్గర నుంచి పొందుకునేది, దేవుని దగ్గర నుంచి పొందుకునేది. ఒక రోజున యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మాట చెప్పాడండి, ఏం చెప్పాడో తెలుసా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని అన్నాడు యేసయ్య. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావే, దేవుడు నీవు అడగకుండా కూడా ఆయన నీకు దయచేస్తున్నాడు. ఆ సంగతి నీకు తెలుసా, కొన్ని రోజులు నువ్వు దేవునికి ప్రార్థన చేయలేదు, ఆ రోజున నీకు సప్లై ఆగిపోలే, కొన్ని రోజులు నువ్వు దేవుని మందిరానికి రాలే, ఆ రోజుల్లో దేవుని యొక్క సప్లై నీకు ఆగిపోలే. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించటం నువ్వు ప్రారంభించవు అని అంటే నీ దగ్గర నుంచి దేవునికి ఆ యొక్క ఆరాధన స్తుతి రూపంలో ధూపం వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆరాధికుడిగా దేవునిలో నువ్వు ఉంటున్నావో, ఎప్పుడుగా అయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి అర్పణతో కనుక నువ్వు వస్తున్నావో, దేవుని బిడ్డలారా, నువ్వు అడగకుండానే దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా హేబెలు అర్పణను లక్ష్య పెట్టానని, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాటికి గల కారణాలేంటి, ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే, హేబెలు అర్పణను గురించినటువంటి దేవుని యొక్క దృక్పథం, లేకపోతే హేబెలు అర్పణ అతని యొక్క భక్తి, అలాగే అతని అతనికున్నటువంటి యాటిట్యూడ్, దేవుని దగ్గరికి ఆయన వచ్చినటువంటి విధానం, ఇవన్నీ కూడా దేవుడు చాలా నిశితంగా పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాడంట. అది అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో కానివ్వండి, దేవునికి అర్పణ ఇచ్చేటువంటి విషయంలోనికి వచ్చేటప్పటికీ నీలో ఒక ఉద్దేశము అనేటువంటిది పెట్టుకుని మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఒక ఉద్దేశము, దెర్ ఇస్ సంథింగ్ విత్ ఇన్ యూ, దెర్ ఇస్ ఎ పర్పస్. ఒక ఉద్దేశముతో దేవుని దగ్గరికి వస్తున్నావు. ప్రభువా ఒకరోజు నేను వచ్చాను దేవుని మందిరానికి, ఆయన ఆరాధన చేస్తున్నా, ప్రభువా ఈరోజు నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నా, నీ కృపను బట్టి నిన్ను ఆరాధిస్తున్నా, ఈరోజు నేను ఆయుష్ కలిగి నేనున్నాను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఒక ఉద్దేశముతో ఏమీ లేకుండా ఖాళీ హృదయంతో దేవుడి దగ్గరికి రారని ఎవరు కూడా,
కాబట్టి ఒక ఉద్దేశంతో దేవునికి అర్పణ అర్పించేటప్పుడు కూడా ఒక ఉద్దేశముతో, ఏం ఉద్దేశమో ప్రభువా ఈ కానుక నీకు ఇస్తున్నాను, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించిన కొలదిగా శక్తివంతముగా ప్రభువా ఇదిగో శ్రేష్టమైనటువంటి ఇదిగో నా అర్పణ నీకు అర్పిస్తున్నాను. నీ హృదయంలో నువ్వేమని కూడా తెలుసా, దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడని. ఈ అర్పణ, ఈ యొక్క విత్తనం ఏదైతే నేను విత్తుతున్నానో ఈ విత్తనము ద్వారా ఎన్ని వందల వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఈ విత్తనము ఎంత మహావృక్షమై ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంతగా రిటర్న్స్ నాకు వస్తాయో దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇన్ని ఉద్దేశాలు మనలో ఉంటాయి కాబట్టి ఆ రీతిగా దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తూ వస్తూ ఉంటాడు. కాబట్టి హేబెలు అర్పణ గురించి, ఆయన భక్తిని గురించి, ఆయన విశ్వాస జీవితాన్ని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కయీను యొక్క పరిస్థితి, గతంలో మనం చూసినటువంటి వాక్య భాగాలు ఆదికాండం 4:3-7 కానివ్వండి, హెబ్రీ పత్రిక 11:4 బట్టి హేబెలు విశ్వాసి అని, కయీను అవిశ్వాసి అని, అలాగే హేబెలు అర్పణ శ్రేష్టమైందని, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు అది శ్రేష్టమైంది కాదని, హేబెలు యొక్క క్రియలు సత్క్రియలుగా కనబడ్డాయి దేవుని దృష్టిలో, కానీ కయీను యొక్క పరిస్థితి చాలా భయంకరంగా కనబడింది, ఆయనలో దుష్క్రియల్ని దేవుడు చూశాడని. హేబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీనును కయీను యొక్క అర్పణను దేవుడు తృణీకరించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఈ వాక్య భాగాల్లో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి రిఫరెన్స్లో అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కయీను యొక్క పరిస్థితి దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 1 యోహాను 3:12. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతనిని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే గదా. దేవుని బిడ్డలారా ఈ చదవబడినటువంటి వాక్య భాగములో చాలా స్పష్టంగా దేవుడు ఎందుకు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు అనని దానికి జవాబు చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. మనము కయీను వంటి వారమై ఉండరాదు అని అంటున్నాడు. అంటే మనము దేవుని మందిరానికి వస్తున్నాం, ఆయన వచ్చాడు, మనం దేవునికి అర్పణ అర్పిస్తున్నాం, ఆయన అర్పించాడు. కానీ అక్కడ అంటున్నాడు కదా, నీ యాటిట్యూడ్, నీ యొక్క వైఖరి, నీ యొక్క బుద్ధి బాగుండాలి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, నీ పరిస్థితి బాగుండాలి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి. దేవుని యొక్క రక్షణ కలిగి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిగా దేవుని బిడ్డగా నువ్వు మార్చబడి ఆ తర్వాత నీవు తీసుకొచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి అర్పణతో కనుక దేవుని యొక్క సముఖంలోనికి నువ్వు వచ్చినట్లయితే 100% నీ అర్పణ అంగీకరించబడుతుంది. దానికి ఉదాహరణ హేబెలు. దేవుని బిడ్డలారా ఒకవేళ అది అంగీకరించబడలేదు అని అంటే దానికి ఉదాహరణ కయ్యను ఇక్కడ మనకు కనపడుతున్నాడు. కయ్యను యొక్క స్వభావం, అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని చూస్తున్నాం. అతని దుష్టుడు సంబంధి అంటే సాతాను సంబంధి, సాతాను యొక్క లక్షణాలు వాళ్ళు కనబడుతున్నాయి. ఆ మాటకు వస్తే వాడు నరహంతకుడు అని కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. దైవ జనాంగమా దయచేసి గమనించండి, వాడు దుష్ట సంబంధి, వాడు సాతాను సంబంధి. సాతానుడు ఎప్పుడు కూడా చంపడానికి, సాతానుడు ఎప్పుడు కూడా దొంగిలించడానికి, సాతాను ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి సంతోషాన్ని నాశనం చేయడానికి వాడు బయలుదేరి వస్తూ ఉంటాడు. సాతాను దుష్టుడు ఒకడే, వాడి పనులు ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేసేవాడే, దేవునికి దూరంగా చేసేవాడే. దేవుని బిడ్డరా కయీను యొక్క స్వభావము అలాగే కనబడతా ఉందండి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతనిని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి కలవై ఉన్నవని ఆయన చంపేశాడు. అంటే ఇతనిలో ఎంత పగ, ఈర్ష, ద్వేషం, జలసి. పక్కోడు సంతోషపడతా ఉంటుంటే మనం ఓర్చుకోలేము ఇక్కడ. పక్కోడిని దేవుడు ఆశీర్వదించాడు, ఇద్దరు వ్యక్తులు చక్క సంతోషంగా హ్యాపీగా ఉన్నారంటే మనకి ఇక్కడ ఉడుకుపోద్ది కదా, ఎప్పుడు వెళ్ళిన సంగతి ఏం చూసేద్దాం అన్నట్టుగా ఉంటుంది. పక్కోడు కొంచెం మనకంటే ఒక కొంచెం మంచిగా హ్యాపీగా అనిపించాడంటే ఇంకా మనకు ఆ రాత్రి నిద్ర పట్టదు అవునా కదా, చెప్పండి. ఇలాంటి వారు లేరంటారా చెప్పండి. దైవ జనాంగమా తన క్రియలు చెడ్డవనియు, ఈడు తెలుసు, ఈడు అలాంటాడు అందుకని ఓర్చుకోలేకపోతున్నాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎప్పుడు ఈర్షపడతాడో తెలుసా, ఒక వ్యక్తి ఎప్పుడు ఇతన్ని ద్వేషిస్తాడో తెలుసా, వాడు పనికిమాలినోడు ఆ సంగతి తెలిసినప్పుడు పక్కోడు మీద కన్ను పెడతాడు వాడు. ఏమండి
సహించలేనటువంటి స్థితితనంలో ఉన్నప్పుడు పక్కడు వైపు చూస్తూ ఉంటాడు. అంటే ఇతనిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడానికి బదులుగా పక్కోడు ప్రాబ్లం వైపు చూడడానికి ప్రయత్నం చేసేవారు లేరంటారా? కయ్యిను వంటి వారు లేరంటారా? చెప్పండి. దైవ జనాంగమా, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెనని. అబ్బా, ఎంత భక్తి గలవాడు, ఎంత నీతిమంతుడినా దేవుడిని ప్రార్థనలు వింటున్నాడు, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించేస్తున్నాడు, మేం మాత్రం ఇక్కడే. మరి ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ ఉంటావు? ఎక్కడికి వెళ్తావేంటి? నీ బతుకంతా కూడా అంతే, నువ్వు నోరు విప్పితే అదే మాటలు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? మొదటగా దేవుడు హృదయాన్ని చూస్తాడు, మొదట దేవుడు బ్రతుకుని చూస్తాడు. ఎటువంటి యాటిట్యూడ్తో మనం దేవుని మందిరానికి వస్తున్నామో దైవ జనాంగమా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఎటువంటి దృక్పథంతో దేవుని దగ్గరికి మనం వస్తున్నాం? కయ్యిను దుష్ట సంబంధి, కయ్యిను క్రియలు చెడ్డవి, కయ్యిను స్వభావము చెడ్డది, కయ్యిను పాపి. కయ్యిను పాపి, ఒక పాపిగా ఉండి తన జీవితాన్ని బాగు చేసుకోకుండానే వచ్చి దేవుడికి కానుక ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట, దేవుడిని సంతోష పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు అన్నమాట. కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. కారణం ఏంటంటే కయ్యిలో మారు మనసు లేదు, కయ్యిలో రక్షణ అనుభవం లేదు, కయ్యిను దేవుణ్ణి అంగీకరించిన వాడిగా కనిపించటం లేదు. ఒకవేళ నిజంగా కనుక దేవుణ్ణి అంగీకరించిన వాడైతే ఎలాంటి బుద్ధి ఎందుకుంటుంది, ఎలాంటి లక్షణాలు ఎందుకుంటాయి? కానీ దేవుని బిడ్డలారా, కయ్యిను అర్పణను దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే తన సహోదరునిలో అతడు నీతి చూశాడు, కానీ కయ్యిను అనీతిమంతుడిగా నిలబడుతున్నాడు. చక్కడ ఆ మాటకొస్తే బైబిల్లోనే అసలు ప్రథమ నరహంతకుడు ఎవడయ్యానంటే కయ్యిను అని చెప్పబడతా ఉన్నాడు. ఏదో భక్తి దేవుడి దగ్గరికి వచ్చినంత మాత్రాన ఏదో భక్తిపరుడువా? ఆ భక్తి ముసుగులో తన దుష్ట స్వభావాన్ని అతడు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కయ్యిను, దేవుడు కయ్యిను అర్పణను చూడక ముందుగా అతని హృదయాన్ని చూస్తున్నట్లుగా దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని వెళ్ళరా, మనుషులమైనటువంటి మనమైతే బాహ్య రూపాన్ని చూస్తామండి. నేను తెల్ల బట్టలు వేసుకుంటాను మీరు అనుకుంటారు, అబ్బా ఎంత పరిశుద్ధ దేవదూతలాగా ఉన్నాడు అనుకుంటావు. నేను కూడా అలాగే అనుకుంటాను. నేను చూసినప్పుడు మనం ఆరాధించేటువంటి విధానం కానీ మరుడు చూసినప్పుడు బాహ్య స్వరూపము. కానీ దేవుడు వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన బాహ్య రూపాన్ని కాదు దేన్ని చూస్తాడని ఉందండి, హృదయాన్ని చూస్తాడు ఆయన, నీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. ఎటువంటి యాటిట్యూడ్తో దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావో నీ యాటిట్యూడ్, నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన. వెంటనే దేవుడికి అర్థమైపోద్దు నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నావో, ఎటువంటి స్వభావముతో దేవుని దగ్గరికి వస్తున్నావో దేవునికి అర్థమైపోద్ది. దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నటువంటి ఆ వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటో దేవునికి చాలా స్పష్టంగా అర్థమైపోద్ది. కయ్యిను అర్పణతో దేవుని దగ్గరికి వచ్చాడు, కానీ కయ్యిను యొక్క ఉద్దేశాన్ని దేవుడు కనిపెట్టాడు అక్కడ. దేవుని బిడ్డలారా, కయ్యిను అర్పణ అంగీకరించబడాలి అని అంటే ముందుగా కయ్యిను అంగీకరించబడాలి. కయ్యిను తెచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించాలి అనంటే దానికంటే ముందుగా కయ్యిను మొదటగా అంగీకరించబడాలి. అది దేవుడు కోరుకునేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ కయ్యిను దేవుడు అంగీకరించలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, అతడు నీతిమంతుడు కాదు, అతని మాటలు బాగోలేదు, అతడు ఒక నరహంతకుడిగా దేవుని ఎదుట కనబడతా ఉన్నాడు, అతడు ఒక కోపిస్తిగా కనబడుతున్నాడు, అవిధేయుడిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందును బట్టే దేవుడు కయ్యిను అంగీకరించలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నట్టుగా దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనం దేవునికి ఇచ్చేటువంటి అర్పణ శ్రేష్టమైనటువంటి అర్పణే కావచ్చండి, చాలా మంచి అర్పణతోనే మనము దేవుని దగ్గరికి రావచ్చేమో. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అదేంటంటే దేవుడు మొదటిగా నా అర్పణను కాదు చూసేది, నా హృదయాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క గ్రహింపు నీలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు మొదట నన్ను కోరుకుంటున్నాడు, ఎప్పుడైతే దేవుడు నా హృదయాన్ని కోరుకుంటున్నాడు, మొదట నా బ్రతుకుని దేవునికి అర్పించాలి, నేను నా జీవితాన్ని దేవునికి ఇవ్వాలి, నా హృదయాన్ని దేవుని కొరకు తెరిచి ఉంచాలి అనేటువంటి అవగాహన నీకు ఉంటుందో, ఆ రీతిగా నువ్వు మార్చబడి ఉంటావో దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించడానికి అవకాశం కలుగుతుంది. దయచేసి అందరూ లేచి నిలబడిన ప్రార్థన చేద్దాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఆరాధనలో మరొక్కమారు ప్రభువా, నీ వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాల్ని మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. అవును నాయన, హేబేలును హేబేలు యొక్క అర్పణను ఏ విధంగా నువ్వు అంగీకరించావో, ఎందును బట్టి నువ్వు అంగీకరించావో, అలాగే కయ్యీనును కయ్యీను అర్పణను ఎందుకు తృణీకరించావో నాయన, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాకు మీరు నేర్పించిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అర్పణ కాదు ప్రాముఖ్యం, మా యొక్క హృదయం, మా జీవితం, మా బ్రతుకు నాయన, అది విలువైనటువంటి శ్రేష్టమైనది కనుక వాటిని మొదటిగా నీవు ఆశిస్తున్నావు తండ్రి. అవును నాయన, ఇంకా ఎవరైతే మా హృదయాలని సమర్పించకుండా ఉంటున్నారో, నీవు లేకుండా జీవిస్తున్నారో ప్రభువా, అటువంటి బిడ్డలందరినీ కూడా ఇదిగో నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను ప్రభువా. ఇదిగో ఇది మొదలుకొని వారి జీవితాంతము కూడా వారితో మీరు ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు మాతో ఉంటే మా పరిస్థితులు మారిపోతాయి నాయన, మా బ్రతుకులు మారిపోతాయి నాయన. నువ్వు మాతో ఉంటే మాకు ధైర్యం ఉంటది ఏసయ్యా. మాకు లేమి అనేటువంటిది ఏమి కొడి లోకములో కలగదు తండ్రి. ఏసయ్యా రండి మాలోనికి, ఏసయ్యా మాతో మీరు ఉండండి ప్రభువా. ఎవరైతే ఈ సమయంలో బలహీనతలో ఉంటున్నారో, ఎవరైతే ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నారో, పేదరికంలో ఉంటున్నారో, ఇప్పుడే యేసు నామములో ప్రభువా ప్రతి విధమైనటువంటి అడ్డు గోడలు పడగొట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన మా సంఘములో ఏ ఒక్క వ్యక్తి కూడా పేదరికంలో ఉండడం నీ చిత్తము కాదు నా తండ్రి. ఎవరైతే ఒత్తిళ్లలో ఉంటున్నారో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నారో నాయన, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి పట్ల చేయండి. అయితే దానికి ముందుగా ఆ యోగ్యత మేము కలిగి ఉండాలి అనంటే, ఆ ఆశీర్వాదం మేము పొందుకునే వారిగా ఉండాలి అనంటే, మా జీవితాలు నీకు యోగ్యమైనటువంటి జీవితాలుగా ఉండాలి తండ్రి. ఏ వేలు వలె మేము ఉండాలి ప్రభువా. ఓ ఇతడు నీతిమంతుడు నీతిమంతురాలు అనేటువంటి సాక్ష్యం మేము పొందుకోవాలి నాయన. విశ్వాసవ వీరులుగా మేము ఉండేలాగు నా తండ్రి. విశ్వాసము ద్వారా సమస్తమును మేము పొందుకునేవారుగా మా ప్రభువా, మాలోని విశ్వాసమును పెంపొందించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము మొదలుకొని నీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా మేము జీవిస్తూ నిన్ను ఆరాధించేటువంటి ఆరాధికులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ, తద్వారా మేము పొందుకునేటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఆ సర్వ సమృద్ధి అందరూ కూడా పొందుకున్నట్టుగా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, కుడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.